पेदपल्ली जिला मंतनी एम्मेल्येगा ऐदव सारी भारी मेजारिटी तो दुद्दल्ल श्रीधर बाबू गेलुचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల కోసం కృషి చేస్తుందని తెలిపారు। మంత్రి ప్రాంతంలో రౌడీజం, గుండాయిజం లేకుండా చూస్తామన్నారు। నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన చేస్తామన్నారు। అదే విధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి మాకు అవకాశం ఇచ్చి శాసన సభ్యునిగా రేపు రాబోయే కాలంలో మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలంపు చేసిన మాకు మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది। ఈ తరుణంలో ప్రధానంగా మాకు ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, ఈ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించిన ప్రధానమైన అంశంగా ఈ రోజు అందరికి న్యాయం చేయాలి। వ్యవస్థలను వ్యవస్థగా రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యవస్థను ఒక పార్టీ పరంగా ఒక వ్యక్తి పరంగా నడిచే ప్రయత్నాన్ని ఎక్కడ కూడా జరగనీయకుండా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు వ్యవస్థలను తన చేతిలో తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన అరాచకతలను ఈ రోజు ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా పక్క తీర్పు ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నా మేము ఆర్ గ్యారెంటీలతో పాటు మానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా రాబోయే 5 సంవత్సరాల కాలయమలో మా హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయబోతాం। అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కావాల్సింది ప్రశాంతతమైన వాతావరణం। ఈ ప్రాంతానికి గుండాయిజం, రౌడీజం అనే పేరు ఉండొద్దు। ఈ ప్రాంతం ఒక మర్డర్ల అయ్యే ప్లేస్ గా ఉండొద్దు। ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి। ఈ ప్రాంత వాసులు ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కోరుకునేది ఒకటే, వారికి కావాల్సింది ఇల్లు కావాలి, గూడు కావాలి, రెండు పూటల తిండి తినాలి, పిల్ల చదువుకున్న పిల్లలకు ఉద్యోగ సంకల్పన కావాలి అని ఒక అంశతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం జరిగింది। అదేవిధంగా